సుస్నాత అన్నారు. మంచి స్నానం చేయుట, మంచి స్నానం అంటే భగవస్మరణతో తెలిసిన వారు అఘమర్షణాది మంత్రములతో స్నానం చేసుకోవాలి. అందుకు సుస్నానము ఎప్పుడు అవుతుందంటే స్నానానికి ఐదు అంగములు ఉన్నాయట. ఐదు అంగములు ఉంటేనే స్నానం అనిపించుకుంటుంది. అది చేస్తున్నామో లేదో ఆలోచించుకోండి. ఇది నిత్యం మామూలుగా భగవన్నామస్మరణతో స్నానం చేసిన పర్వకాలాల్లో మాత్రము సుస్నాతులు కావాలి అన్నారు. అంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రథసప్తమి, అలాగే కొన్ని పవిత్రమైనటువంటి రోజులు కార్తీక మాఘమాసాలు మాసములు, అలాగే అమావాస్యతో ఆదివారం, అమావాస్య పూర్ణిమ ఇత్యాది విషయములు యందు తాను సుస్నాతుడు కావాలి అన్నారు ఇక్కడ. అలాగే క్షేత్రాలకి తీర్థాలకు వెళ్ళినప్పుడు కూడా స్నానములు చేయి. ఈ స్నానం చేయడం అంటే మొన్నెప్పుడో పుష్కరాలు జరిగే చాలా సంతోషం, ఓహో అడావిడి జరిగింది. కానీ సుస్నానం ఎంతమంది చేశారో నాకు తెలియదు. ప్యాంటు షర్టులతో వెళ్ళి స్నానం చేసిన వాళ్ళు చూసి అది పెద్ద దురదృష్టం. స్నానం చేసే పవిత్ర విధానం తెలిసిన వాళ్ళు నలుగురు ఐదుగురు ఉంటే నదుల్ని పాడు చేసే వాళ్ళు 400-500 మంది ఉంటున్నారు. అది బాధాకరమైన అంశం ఇక్కడ, అది తెలుసుకోండి. ఇక్కడ పుణ్యం కావాలని ఆప పెరిగిందే తప్ప పద్ధతి తెలియట్లేదు, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ కొంతమంది పొద్దున్న లేస్తూనే కట్టుడి పట్టలతోనే నదుల దగ్గరికి వెళ్ళిపోతారు, నోట్లో బ్రష్ పెట్టుకుని అక్కడే నదుల్లో ఉమ్ముతారండి. అయ్యా ప్రకృతి పట్ల ఎలా ఇవి చూసేమంటారు తెలుసా పాశ్చాత్యులు? భారతీయులకు శుభ్రత లేదు, వాళ్ళు నదులను పాడు చేస్తున్నారు అని. ఇప్పుడున్న భారతీయులకున్నది తప్ప భారతీయతకి ఇటువంటి అవకరాలు లేవని చెప్పాలి మనం. ఇక్కడ ఇప్పుడు భారతీయులు ఉన్నారు కానీ భారతీయత లేదు, వచ్చింది బాధ అది. ఇక్కడ నదిని ఎలా చూడాలి? నేను పుణ్యస్నానాలు కూడదని నదీ స్నానాలు కూడదని చెప్పే పాపాత్ముడిని కాను, అలా చెప్పానని అనుకోవద్దు. నదుల దగ్గర ఎలా చేయాలో పెద్దల దగ్గర తెలుసుకుని వెళ్ళండి. ఎందుకంటే మొన్న ఫోటోలు చూస్తూ ఉంటే తెలిసింది అక్కడక్కడ ఫ్యాంటు షర్టులతో స్నానాలు, జకాలట్లు అనుకున్నారా నదీ స్నానాలు అంటే? అందులో ఈత కొట్టడాలు, నవ్వుకోడాలు, తుళ్ళుకోడాలు, ఒకరి మీద ఒకరు నీళ్లు జల్లుకోడాలు, ఇవా ఆ స్నానాలండి. ఎంత జాగ్రత్తగా నదిని చూసుకోవాలండి. భారతీయ శాస్త్రము చెప్పినట్టుగా నదీ స్నానం చేస్తే నదులు ఎప్పుడూ కలుషితం కావు, తెలుసుకోండి ఇక్కడ. అందుకు సుస్నానం అనేది నదీ స్నానములైనా సముద్ర స్నానములైనా, సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలేదు, పర్వసు పర్వములు ఎందు మన ఇంట్లో స్నానం చేసినా కూడా ఈ అంగములు చెప్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. సంకల్పం సూక్త పాఠంచ మార్జనం పితృతర్పణం దేవర్షి తర్పణం చైవ స్నానం పంచాంగ లక్షణం. మనం ఐదు అంగములతో ఉండాలి అని చెప్తున్నది ధర్మశాస్త్రం. సంకల్పం చెప్పుకోవాలి, సంకల్పరహిత స్నానం ఫలమివ్వదు. ఎందుకంటే దేవతలకి మనకు అనుసంధాన సంకల్పం. కొందరు మాట్లాడుతుంటారు భగవంతుడికి తెలియదా అండి అని, ఎవడు బ్రహ్మవేత్త ఆడవలసిన మాటలు మనం మాట్లాడరాదండి, తెలుసుకోండి. ఇక్కడ దేవతలకి భావద్రష్టలు, అందుకే సంకల్పం ఉండాలి. భగవంతుడు పరమేశ్వరుడు వేరు, దేవతా విజ్ఞానం వేరు. ఇవి తెలియని రోజుల్లో మనం ఉన్నాం. ఇక్కడ సంకల్పం చేస్తేనే తీర్థదేవతకి మనకి అనుసంధానం ఏర్పడుతుంది. అందుకే సంకల్పం సూక్త పాఠంచ, సూక్త పాఠములు అంటే అఘమర్షణ సూక్తములు మొదలైన వేదములు ఎందుకు చెప్పబడుతున్నవి. అవి లేనప్పుడు గోవింద సదాస్నానం అన్నట్లుగా భగవన్ నామస్మరణ చేస్తూ స్నానం చేయాలి. కొందరు కూనరాగాలు తీస్తూ పాడుతుంటారు, ఎందుకండి అది? అదే భగవద్గానం చేసుకుంటూ స్నానం చేయవచ్చు. మార్జనం అంతేకాదు, స్నానానికి ముందు మార్జన మంత్రములు ఉంటాయి. ముందు స్నానానికి ముందు జల్లుకోవాలి నీళ్ళని, అప్పుడు స్నానం చేయాలి, మార్జనం చేయాలి. పితృతర్పణం, స్నానానంతరం చేయవలసింది పితృతర్పణము, దేవత ఋషి తర్పణము. ఇందులో దేవర్షి తర్పణం కలిపి ఒకటిగానే చెప్పారు. అంటే దేవ ఋషి పితృ ముగ్గురికి తర్పణం చేయాలి. ఐదు చేస్తేనే స్నానం పూర్ణమవుతుంది. ఇది నదీ స్నానము, తీర్థ స్నానం అంటే ఐదు అంగములతో కూడి ఉండాలి.